కృష్ణా జిల్లా గుడివాడలో మట్టి మాఫియా చెలరేగిపోయింది. మోటూరులో అక్రమ మట్టి తవ్వకాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆర్ఐ అరవింద్ పై మట్టి మాఫియా దాడి చేశారు. గత కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక జేసీబీ 3 ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. ఆర్ఐ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విద్యాంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్. కృష్ణా జిల్లా గుడివాడ మండలం వేటూరు గ్రామంలో అక్రమ మట్టి రవాణా జరుగుతున్న నేపథ్యంలో వచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్లి దాడి చేశారు. అక్కడ ముందుగానే ఆర్ఐకి ఎంఆర్ఓకి వచ్చిన సమాచారంతో ఆర్ఐకి చెప్పడంతో ఆర్ఐ ఘటనా స్థలానికి అక్కడ చేరుకోవడంతో అక్కడ ఒక జేసీబీతో సుమారుగా 5 నుండి 8 ట్రాక్టర్లతో మట్టి తోలుతున్న పరిస్థితి గమనించిన విఆర్ఓలు ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిని ఆపడానికి ట్రై చేశారు. అప్పటికే 5 ట్రాక్టర్లు అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఆర్ఐ వచ్చిన తర్వాత 3 ట్రాక్టర్లను ఒక జేసీబీని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఆర్ఐ చెప్తున్న విధానం బట్టి ఆర్ఐ అక్కడికి వెళ్ళిన తర్వాత మట్టి ఆపము మీకు మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి అనే కోణంలో ఒక వాగ్వాదం జరిగింది. తోపులాట కూడా జరిగింది. ఆ క్రమంలో అతని షర్ట్ కూడా చినిగిపోయిందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. అర్ధరాత్రి పూట మట్టి తవ్వకాలు అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఇటువంటి ఘటనపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఒక ఎంప్లాయీని అక్కడ కొట్టడంతో ఉద్యోగ సంఘాలు కూడా కొంత డిమాండ్ కూడా చేస్తున్నాయి. ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అనేది కూడా ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితి. ఓకే, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ యాకూబ్. ఆ ట్రాక్టర్ తాళం తీసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళు ఎక్కడైతే తవ్వకం జరుగుతుందో అక్కడ వెళ్ళి పరిశీలించగా సైట్ తవ్వుతున్నారు, ఇంకా లోడింగ్ చేస్తుంటే ఆపమని చెప్పి వారించాలని తాళాలు తీసుకుపోయి మళ్ళీ తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోదండి బళ్ళు అని చెప్పి తిరిగి తాళాలు ఆడికి ఇవ్వడం జరిగింది. ఈలోపు మళ్ళీ తిరిగి నేను వస్తుంటే ఈలోపు బళ్ళు అన్నీ ఎక్కడికక్కడ ఆపేసి బళ్ళు కదలవు బళ్ళు రావు మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారు అట్లా మాట్లాడటం జరిగింది. వెంటనే నేను మన తాలూకా ఎస్ఐ గారికి ఫోన్ చేసి విషయం ఇన్ఫామ్ చేసి 10 మంది ఒక జనం ఉన్నారు వాళ్ళు అయితే సహకరించట్లేదు అంటే మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి తెలియజేయగా ఈలోపు పంపిస్తున్నామన్నారు. మళ్ళీ